రాత్రి సమయం రోహిత్ రాత్రి మొబైల్లో పబ్జీ ఆడుతూ ఉన్నాడు. సరే కవర్ చేయి కవర్ చేయి కవర్ చేయి కవర్ చేయి శభాష్. రోహిత్ వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంటి ప్రతి సమయంలో పబ్జీ పబ్జీ, భోజనం కూడా చెయ్యవు. ఈ యాపిల్ కట్టి ఇక్కడ పెట్టేసి వెళ్తున్నాను, కోసుకుని తినేసేయి. అమ్మ వెళ్లిపోతుంది. రోహిత్ పబ్జీలోనే మునిగి ఉంటాడు. ఇక అనుకోకుండా గేమ్ ఆగిపోతుంది. ఇదేంటి, ఇందా బానే నడిచింది కదా, ఓ గాడ్ ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పుడే టీవీలో పిఎం మన్ కీ బాత్ వస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు రాత్రి నుంచి అంటే ఇప్పటి నుంచి మేము పబ్జీ గేమ్తో పాటు 118 చైనా యాప్స్ని ఆపేస్తున్నాము. భారతదేశంలోని పబ్జీ గేమ్ని ఆపేస్తున్నాము. ఇది విని రోహిత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. పబ్జీ బ్యాన్ అయిందా? ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? ఇప్పుడు నేను చనిపోవడమే మంచిది. ఇది ఇది నా చేతులు ఎందుకు ఉడుకుతున్నాయి? కత్తి కత్తి ఎక్కడుంది? కత్తి ఇదో కత్తి. రోహిత్ యాపిల్ ప్లేట్లో పెట్టిన కత్తి తీసుకుంటాడు. ఇక తన చేతి నరం కట్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ పరిస్థితి కేవలం రోహిత్దే కాదు, పబ్జీ బ్యాన్ న్యూస్ విని దేశంలోని లక్షల వయస్సులో ఉన్న వాళ్ళందరిది. అదే పరిస్థితి ఏర్పడింది. ఒకరు ఊరు వేసుకున్నారు, మరొకరు డాబాపై నుంచి దూకేశారు. అంటారు ఎవరో ఆత్మహత్య చేసుకుంటాడో వారి ఆత్మకు విముక్తి ఉండదు అని. వాళ్ళు పగతో రగిలిపోతూ తిరుగుతూ ఉంటాయి అని. ఈ అబ్బాయిలతో కూడా ఇలాగే జరిగింది. రాత్రివేళ ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే చేతిలో గన్స్ ఇంకా గోళీలు తీసుకుని కొందరు సిపాయిలు రోడ్లపై నడుస్తూ కనిపించారు. రోడ్లపై నడుస్తున్న వారికి అనిపించింది ఏదో మిలిటరీ సైన్యం అనుకున్నారు. కానీ వీళ్ళు దెయ్యాల సైన్యం. ఇప్పుడు పబ్జీ ఆడడానికి రోడ్లపైకి వచ్చారు. గన్స్ నడుస్తుంటాయి, బాంబులు పేలుతుంటాయి, సందులు కాలనీలు పేలుతుంటాయి. రోడ్లపైన నడుస్తున్న బండ్లు మనుషులు ఒక ఆటలాగా దెయ్యాలకు బొమ్మలైపోతారు. ఈ పరిస్థితి కేవలం దారుల్లోనే కాదు, మన ఇంట్లో కూడా ఏ రక్షణ లేదు. దెయ్యం సైన్యం మొత్తం బిల్డింగ్ని చుట్టుముట్టారు. ప్రతి ఇల్లు తలుపు వద్దకు వెళ్ళి బాంబు పెడతారు. ఇళ్లలోకి దూరి మనుషుల్ని కాల్చి చంపేస్తారు. పోలీసులు వస్తారు, బిల్డింగ్ని చుట్టేస్తారు. మేము మిమ్మల్ని అన్ని దిక్కుల నుంచి చుట్టుముట్టాము, ఆయుధాలు పడేసి సరెండర్ అవ్వండి. పోలీసులను చూసి అన్ని దెయ్యాలు నవ్వుతుంటాయి. ఆకాశంలోకి ఎగురుతూ ఎగురుతూ గోళీల వర్షం కురిపిస్తారు. వాట్ సార్, అంధేరిలో దాడి జరిగిందంట, మనం వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, ఇంతలోనే అంధేరీనా? మనమేమో మనుషులం, అవేమో దెయ్యాలు. మనం అంధేరీ దగ్గరకు వెళ్లే లోపల అవి అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతాయి. ఓ సార్, అయితే ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఢిల్లీకి ఫోన్ కలుపు. ఢిల్లీకి ఊర్లోని పరిస్థితులు తెలుస్తాయి. అయితే ఢిల్లీ కూడా వణికిపోతుంది. గవర్నమెంట్ పైన ప్రతిపక్ష పార్టీల ప్రెజర్ పెరిగిపోతుంది. ఈ గవర్నమెంట్ కేవలం వాళ్ళ మన్ కీ బాత్ మాట్లాడుతుంటారు. చూసారా, పబ్జీ బ్యాన్ చేయటం వల్ల ప్రతిఫలం? నిన్న 100 మంది కుర్రాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు ఆ 100 మంది దెయ్యాలుగా మారిపోయి ఊర్లని పబ్జీ పబ్జీ ఆడుకుంటున్నారు. ఇంతకీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పిఎం వెంటనే డిటెక్టివ్ కరణ్ ని పిలుస్తారు. కరణ్ సిటీలోకి చేరుకుంటాడు. కరణ్, ఊర్లోని పరిస్థితుల గురించి మీకు తెలుసు. ఇలాంటి ఎన్నో కేసులు మీరు చూశారు. మీకు నేను టికెట్ బుక్ చేయించనా? చెప్పండి, ఎప్పుడు వెళ్ళాలి? కరణ్ నగరానికి వస్తాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడతాడు. పగలు మాయమైపోతారు, రాత్రుళ్ళు హంగామా చేస్తారు. మీరు వాళ్ళని ఎలా ఆపుతారు? ఈ దెయ్యాల బలహీనత పబ్జీ. వాటి బలహీనతలతో ఆడుకోవటం కరణ్కి చాలా బాగా తెలుసు. రాత్రి అవుతుంది, కరణ్కు ఫోన్ వస్తుంది. సార్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి జరిగింది. కరణ్ వేగంగా పోలీసుల హెడ్ క్వార్టర్స్ వైపు బయలుదేరుతాడు. అటు దెయ్యాలు హెడ్ క్వార్టర్స్ రూపురేఖలు మార్చేస్తారు. జై పబ్జీ, జై పబ్జీ, జై పబ్జీ, జై పబ్జీ. అప్పుడు కరణ్ అంటాడు, జై పబ్జీ. దెయ్యాలు కరణ్ వైపు వస్తుంటాయి. జై పబ్జీ, ఎవరు నువ్వు? నేను డిటెక్టివ్ కరణ్, మోదీ గారు పంపించారు నన్ను. మమ్మల్ని చంపడానికా?
పబ్జీ ఎప్పుడైతే బ్యాన్ చేశారో మేము అప్పుడే చనిపోయాము. ఇక మేము చావటం లేదు, చంపడం మాత్రమే ఉంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను అర్థం చెప్పడానికి వచ్చాను. అర్థమంటే చూడు, పబ్జీ మన గేమ్ కాదు, మన శత్రుదేశం యొక్క ఆట. అది బ్యాన్ చేయకపోతే చిన్ ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా మారుతుంది. ఇక ఆ చిన్ మన పైన దాడి చేస్తాడు. దానితో మాకు ఏమీ అవసరం లేదు. ముందుగా పబ్జీ బ్యాన్ తీసేయండి, మేము వెళ్ళిపోతాము. ఇదైతే జరగదు, కానీ ఒకటి మాత్రం జరుగుతుంది. ఏంటి? పబ్జీ లాంటిదే భారతదేశ గేమ్ కూడా ఒకటి లాంచ్ అవ్వబోతుంది. ఇక మేము కోరుకుంటున్నాము ఈ గేమ్లోనే మీ అందరినీ కనెక్ట్ చేయాలని. ఇక మీ అందరినీ శాశ్వతంగా బ్రతికించాలనేదే మా కోరిక. మరి మీరు ఈ ఇండియన్ గేమ్లో ఇన్స్టాల్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? దెయ్యాలన్నీ ఆలోచనలో పడిపోతాయి. ఇక అంటాయి, మేము సిద్ధంగానే ఉన్నాము, ఏం చేయాలో చెప్పు. మీరందరూ ఈ బాటిల్లోకి వచ్చేయండి, తొందరగానే మిమ్మల్ని కొత్త ఇండియా గేమ్లోని ఇన్స్టాల్ చేసి లాంచ్ చేస్తాము. అన్ని దెయ్యాలు బాటిల్లోకి దూరి బందీలవుతాయి. కరణ్ బాటిల్కు మూత పెట్టేస్తాడు. సార్, ఏంటి, నిజంగానే పబ్జీ లాంటి గేమ్ లాంచ్ చేయబోతున్నారా? మీరు కూడా పబ్జీ ఆడేవారా? లేదు సార్. కానీ మీరు ఎలా నమ్మేశారు? ఒప్పుకున్నాను సార్ మిమ్మల్ని మరియు మోడీ గారిని కూడా. మీ ఇద్దరికీ కోటి కోటి ధన్యవాదములు. పబ్జి మన్ కీ బాత్ గురించి మీరందరూ వినే ఉంటారు. నా ప్రియమైన ప్రజల్లారా, ఈరోజు రాత్రి నుండి మన దేశంలో పబ్జి గేమ్తో పాటు 160 విదేశీ యాప్లను అన్నింటినీ రద్దు చేస్తున్నాము. దీని తర్వాత దేశమంతటా ఎంత గందరగోళం జరిగిందో అందరికీ తెలుసు. పబ్జీ బ్యాన్ కావడం తట్టుకోలేక చాలామంది పబ్జీకి అడిక్ట్ అయిన వారు ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇవన్నీ మీరు మీ టీవీలలో లేదా న్యూస్ పేపర్లో చూసే ఉంటారు. పబ్జీ ఇండియా నుండి వెళ్ళిపోయింది, కానీ భారతదేశం యువతని ఆత్మహత్యలు చేసుకునేంతగా చేసిపోయింది. ఆ యువకుల్లో ఒకడే శ్యామ్ దాస్. రోజంతా పబ్జీ ఆడుతూనే ఉండేవాడు. పబ్జీ ప్లేయర్ లాగానే బట్టలు వేసుకునేవాడు, అలాగే చేసేవాడు. అంటే శ్యామ్ దాస్ పబ్జీకి బాగా అడిక్ట్ అయిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతన్ని సరదాగా పబ్జీ కేస్ అనేవారు. ఎవరో అన్నట్లు ఒక అలవాటు, కోరిక, క్రేజ్ అతిగా పెంచుకున్న వ్యక్తికి ఆ అలవాటు సరిగా బ్రతకనివ్వదు, చావు కూడా సరిగా చావనివ్వదు. శ్యామ్ దాస్ పబ్జీకి కూడా ఇలాగే జరిగిందే. అరే, అక్కడ ఆ సిపాయి ఎందుకు నిలబడ్డాడు? ఎవరండి మీరు? అక్కడ ఏం చేస్తున్నారు? శ్యామ్ దాస్ ఏ శ్మశానంలో అయితే కాల్చబడ్డాడో అక్కడ ఉన్న గార్డ్ అతని మొదటి వేట అయ్యాడు. సిపాయి గార్డు వైపు తిరగగానే గార్డు ప్రాణం పోయినంత పనైంది. పబ్జీ అతని శరీరంలోకి ఎన్నో బుల్లెట్లు తీశాడు. అతను అక్కడికక్కడే చనిపోయాడు. అందరూ వినండి, మోదీ గారు మీరు కూడా వినండి, మీ చేతనైతే ఆపండి, ఎందుకంటే పబ్జీ ఇస్ బ్యాక్. పబ్జీ గేమ్ లో ప్రతి దాన్ని ఫైర్ తో చంపేవారు, కానీ ఇప్పుడు పబ్జీనే ఒక ఫైర్ లా మారి వచ్చింది. మెల్లిమెల్లిగా ఆ పబ్జీ దయ్యంతో ఆత్మహత్య చేసుకున్న పబ్జీ ఆత్మలన్నీ ఒకటయ్యాయి. అన్ని పబ్జీ దయ్యాలు ఒక గుంపుని తయారయ్యాయి. పబ్జీ తన ఫోర్స్ రెడీ చేసుకుంది. వారు పబ్జీ బ్యాన్ పై తను ప్రతీకారం తీర్చడానికి వచ్చారు. ఆ టైంలో దేశం హాయిగా నిద్రపోతుంది. జై పబ్జీ, జై పబ్జీ. తర్వాత ఇంకేం మిలిటరీ ఫోర్స్ లాగా పబ్జీ ఫైర్ కవాతు చేసుకుంటూ అర్ధరాత్రి రోడ్డుపై నడుస్తూ వెళ్తుంది. పాపం జనాలందరూ ప్రశాంతంగా పడుతూ ఉన్నారు. మంటలు చెలరేగాయి. పెద్ద పెద్ద వస్తువులు మంటలతో కింద పడుతున్నాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. తద్వారా ఆ పబ్జీలకు వారు ఫైరింగ్ కి బలైపోతున్నారు. పెద్ద పెద్ద భవనాలు కాలి కింద పడిపోతున్నాయి. రోడ్డు అంతా శవాలమై ఉంది. పబ్జీ దెయ్యాలు ఆనందంతో అరుస్తున్నాయి. జై పబ్జీ, జై పబ్జీ. మోదీ గారు చూస్తున్నారు కదా, మీ దేశ ప్రజలు ఎలా పరిగెడుతున్నారో. చంపయ్యండి, ఎవ్వరూ మిగలకూడదు, చంపయ్యండి, చంపయ్యండి. ఈ విధంగా రోజు రాత్రి ప్రతిరోజు కొత్త నగరం చూసుకుని పబ్జీ గ్యాంగ్ అంతా కలిసి దాడి చేసి ఆ ఊరిని కాల్చేసేవారు. ప్రజలందరూ చాలా భయపడిపోయి మోదీ గారిని అర్థిస్తూ ఉన్నారు.
మోదీ గారు రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మాలాంటి వారిని ఎందుకు ఇలా మీరు చంపుతున్నారు? మేమైతే అసలు పబ్జి ఆడేవాళ్ళమే కాదు, కనీసం మాతో స్మార్ట్ ఫోన్ కూడా లేదు, మమ్మల్ని కాపాడండి. దయ్యం పబ్జి గ్యాంగ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు వెళ్లారు, కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఈ విధంగా పబ్జి గ్యాంగ్ యొక్క ఆగడాలు దేశమంతటా పాకసాగాయి. ఈ ఘటనలన్నీ చూసి మోదీ గారు చాలా బాధపడ్డారు. వారు కరణ్ డిటెక్టివ్ ని పబ్జి గ్యాంగ్ తో సంధి చేసుకోవడానికి పంపించాడు. ఏం కావాలి మీకు? పబ్జి ఇస్ బ్యాక్ మోదీ గారు, వింటున్నారు కదా, 2 రోజుల్లోపే పబ్జి పై నిషేధం ఎత్తివేయాలి. ప్రతి ఒక స్మార్ట్ ఫోన్ లో పబ్జి ఉండాలి, లేదంటే మీ దేశంలో ఎవ్వరు ప్రాణాలతో ఉండరు. ఇది విని మోదీ గారు కూడా గాబరా పడ్డారు. సార్, పబ్జికి పర్మిషన్ ఇవ్వాల్సిందేనేమో. అస్సలు వద్దు కరణ్, చాలా మంది వారి చేతుల్లో చనిపోతున్నారు సార్, వారు ఇది అడుగుతున్నారు. ఇది ఒక కష్టకాలం, ఆర్మీ పోలీస్ వీరెవ్వరూ దీనికి సరైన జవాబు ఇవ్వలేదు. కానీ కరణ్, నాకు నా దేశ ప్రజలపై పూర్తి నమ్మకం ఉంది. ఇండియాలోని ఒక్కొక్క వ్యక్తి 1000 జవాన్లతో సమానం. నువ్వు ఏమీ బాధపడకు, నేను ఒక పథకం ఆలోచించాను. ఇది వినే కరణ్ నవ్వుతూ ఇలా అన్నాడు. సార్, మీ మనసులోని మాట మీకే తెలుసు. ఇంకేం, మన్ కీ బాత్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మోదీ గారు ప్రజలతో ఇలా, నా ప్రియమైన ప్రజల్లారా, మనం అంత పెద్ద కరోనా మహమ్మారితో పోరాడి గెలిచాం. అయితే ఈ భూతానికి దయ్యాలకు ఎందుకు భయపడాలి? వాటికి ఐకమత్యంతో ఉన్న బలం చూపించండి. లాక్డౌన్ లో ఇంట్లో ఉండి దీపాలు వెలిగించండి అని చెబితే మీరేమో పెద్ద పెద్ద దీపాలు పట్టుకొని రోడ్లపైకే వచ్చారు. ఇంకెందుకు ఇలా ఇళ్లలో కూర్చున్నారు? పెద్ద పెద్ద అగ్ని రగల్చండి, తద్వారా ఆ దయ్యాలన్నింటినీ కాల్చేయండి. వారి నినాదం పబ్జి ఇస్ బ్యాక్ అయితే మన నినాదం పబ్జి గో బ్యాక్. మోదీ గారు ప్రసంగానికి దేశమంతా ఏకమై నిద్రలేచింది. మంటలు వెలిగించుకొని రోడ్లపైకి వచ్చారు ప్రజలు. ఐకమత్యం చూసి దయ్యాలన్నీ భయపడుతున్నారు. దూరంగా ఉండండి, దూరం దూరం, దగ్గరికి రావద్దు. పబ్జి గో బ్యాక్, పబ్జి గో బ్యాక్, భారత్ మాతా కీ జై. ప్రజలందరూ దయ్యాల దగ్గరికి వెళ్లి వారికి నిప్పంటించారు. ఆ దయ్యాలన్నింటికి నిప్పంటుంది. చూస్తూ చూస్తూనే దయ్యాలన్నీ పబ్జి భూతాలన్నీ కాలిబోడిదైపోయాయి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ విధంగా దేశ ప్రజలందరూ దేశాన్ని ఐకమత్యంతో కాపాడుకున్నారు. పబ్జిని శాశ్వతంగా దేశం నుండి తరిగి కొట్టారు.